ఇంటి పనులన్నింటినీ నిపుణుల సహాయం లేకుండా చక్కబెట్టే తన భర్త నైపుణ్యాన్ని సంపాదనగా మార్చుకోవాలని యూకేకి చెందిన ఓ మహిళ భావించింది అన్ని పనుల్లోనూ ఆరితేరని తన భర్తను రెంట్కిచ్చి డబ్బులు సంపాదించాలని కోరికను అమల్లో పెట్టింది భర్త మరో ఆడమనిషిని చూస్తే భార్యలు తట్టుకోలేరు కొందరైతే గొడవకే దిగుతారు అలాంటిది ఏకంగా భార్యనే స్వయంగా భర్తను ఇతర మహిళలకు అద్దెకివ్వడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా మీ డర్టీ మైండ్ కొంచెం పక్కన పెట్టి అసలు ఉద్దేశం ఏంటో తెలుసుకుంటే ఆమె తెలివికి జోహార్ అంటారు ఆమెను ఖచ్చితంగా గౌరవిస్తారు ఇంతకీ ఆమె ఇతర మహిళలకు తన భర్తను ఏ పనుల కోసం అద్దెకిస్తున్నది అనేది ముందుగా తెలుసుకుంటే దీనిపై స్పష్టత వస్తుంది యూకేకి చెందిన ఓ మహిళ తన భర్తను అద్దెకిస్తున్నది యూకేలో లారా ఎంగ్ అనే మహిళ తన భర్త జేమ్స్ ముగ్గురు పిల్లల సంతానంతో నివసిస్తుంది అయితే వారిలో ఇద్దరు పిల్లలకు ఆర్టిస్టిక్ వచ్చింది వారికి సహాయపడడానికి భర్త జేమ్స్ తన ఉద్యోగాన్ని కూడా వదులుకోవాల్సి వచ్చింది అయితే జేమ్స్ కు ఇంటిలో అన్ని పనులు అంటే వైరింగ్ మొదలు తోట పని వరకు అన్ని పనుల్లో మంచి ప్రావీణ్యం ఉంది ఉద్యోగం విడిచిన తర్వాత కూడా వారి ఇంటిలో ఏ సమస్య వచ్చినా ఆయనే స్వయంగా పరిష్కరించుకునేవాడు జేమ్స్ అంతకు ముందు కూడా వేర్ హౌస్ వర్కర్గా పనిచేశాడు ఇక ఉద్యోగం వదిలి ఇంటి వద్దే ఉండటం ఇంటికి సంబంధించిన అన్ని పనుల్లో జేమ్స్ కు నైపుణ్యం ఉండటాన్ని భార్య లారాయంగ్ గ్రహించింది తమ కుటుంబ జీవన పరిస్థితులకు ఎలాంటి ఆటంకం రాకుండా ఆమె ఒక అద్భుతమైన ఆడియాను కొనసాగించింది అదే ఇతరుల ఇళ్లలో జేమ్స్ను సహాయ పంపడం లేదా ఇతరుల ఇళ్లలో ఎలాంటి సమస్యకైనా పనులకైనా జేమ్స్ను అద్దెగా పంపించడం ఈ ఆలోచన తన బుర్రలో మెదలవగానే భర్తతో పంచుకుంది భర్త జేమ్స్ కూడా అందుకు సరే అన్నాడు ఇక తమ పథకాన్ని అమలు పెట్టడానికి భార్య లారాయింగ్ ఎంతో ప్రచారం వచ్చింది ముఖ్యంగా సోషల్ మీడియా వేదికల్లో ఆమె చాలా సీరియస్ గా తన భర్తను ప్రమోట్ చేసుకుంది తన ప్రణాళికను ముందుకు తీసుకెళ్లడానికి ఆమె రెంట్ మై హ్యాండ్ హస్బెండ్ పేరిట ఒక వెబ్సైట్ ప్రారంభించింది ఆ తర్వాత తన భర్త పనితీరు గ్రహించి ఆయన నైపుణ్యాల గురించి ఆయన అందించే సహకారం గురించి ఫేస్బుక్ సహా ఇతర అనేక సోషల్ మీడియా సైట్లలో ప్రచారం చేసింది కానీ ఆమె సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించగానే డర్టీ మైండ్తోనే రకరకాల కామెంట్లు చేశారు ఎలాంటి పనులకైనా అద్దెకు తీసుకోవచ్చా అంటూ డబుల్ మీనింగ్ కామెంట్లు పెట్టారు తొలుత ఈ కామెంట్లు చూసి లారా యంగ్ బాధపడ్డారు కానీ నిరుత్సాహపడలేదు తన భర్త ఇంటి పనుల్లో సహాయంగా ఉంటాడని అన్ని పనులను చక్కబెడతారని తప్పకుండా తన భర్త ఆయన పనితీరుతో మెప్పించి తీరుతాడని ప్రమోట్ చేసుకుంటూ వచ్చింది కొందరు కామెంట్లు చేసిన కొందరు మహిళలు మాత్రం ఆమె భర్త ఇంటి పనులు చేయించుకోవడానికి ముందుకొచ్చారు దీంతో జేమ్స్ కు చిన్న చిన్నగా సంపాదన మొదలైంది ఇప్పుడు జేమ్స్ ను ఒకరోజు అద్దెకు తీసుకుంటే ముప్పై ఐదు పౌండ్లు అంటే సుమారుగా మూడు వేల మూడు వందల యాభై రెండు రూపాయలు చెల్లించాలి అంత మొత్తం చెల్లించి ఆ రోజు వారు ఎంత పెద్ద పనైనా జేమ్స్ తో చేయించుకోవచ్చు కష్టాల్లో ఉన్న జెమ్స్ కుటుంబం ఇతరుల కష్టాలను గుర్తించింది అందుకే వికలాంగులు విద్యార్థులు అరవై ఐదేళ్ల పైబడిన వయోధులకు తక్కువ ధరకే పనులు చక్కబెడుతుంటారు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి